పవన్ కళ్యాణ్ కు తానే ఒక పెద్ద అభిమానిని అని ప్రకటించేసుకుంది. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లలో పవన్ కళ్యాణ్ అంటూ ఒకటే పోస్టులు పెట్టి అనవసరమైన గొడవలలోకి తలదూర్చి మరీ తలనొప్పులు తెచ్చుకుంది. ఇంతకీ ఎవరో గుర్తొచ్చిందా? ఇంకెవరండి మన పూర్ణం కౌర్. కత్తి మహేష్ పవన్ మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్ లో పీకే కు మద్దతుగా వచ్చి వివాదాన్ని తన నెత్తిన పెట్టుకుంది. పవన్ కు ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన పూర్ణం ఇప్పుడు ఇంత సైలెంట్ ఉందెందుకు? పవన్ చేస్తున్న పనిపై అసలు స్పందించలేదెందుకు? పవన్ ఇంత పెద్ద రాజకీయ యాత్రకు బయలుదేరితే కనీసం బెస్టాప్ లాక్ అని కూడా ట్వీట్ చేయలేదు. ఎప్పుడు కూసే కోయిల వసంతంలో కోయకపోతే అనుమానం రాకుండా పోతుందా? అందుకే ఫిలిం నగర్ లో ఇప్పుడు అందరూ పూనం కోర్ ఏంటి, పీకే టూర్ పై ఏమీ స్పందించడం లేదు అని ఒకటే చర్చలు. అనవసర విషయాలను ఎత్తికెత్తుకోవడం తప్ప ఇలాంటి అవసరమైన విషయాలను పట్టించుకోలేదా అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ గుసగుసలు పూనం చెవిలో పడ్డాయో లేదో. 3 రోజుల క్రితం కూడా కత్తి పీకే ఫ్యాన్స్ మధ్య ముగిసిన గొడవలపై ఆమె ట్వీట్ చేసింది. పవిత్రంగా ఉండాలనే ఆలోచన ఒక శక్తి, అది దైవశక్తి కంటే గొప్పది. తెలుసుకోవాల్సింది ఇంకేమైనా ఉందా, ఇంకెవరైనా వస్తారా అని ట్వీట్ చేసి పీకే లవ్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టింది. అయితే జనవరి 22న పవన్ తెలుగు రాష్ట్రాల రాజకీయ యాత్ర ప్రారంభించాడు. అమ్మడు ఎంత బిజీగా ఉందో ఏమో. యాత్ర గురించి నో ట్వీట్, నో సపోర్ట్.